హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కేపి స్టోరీస్. శ్రీరాముడు ఈ భూమిని 10,000 సంవత్సరాలకు పైగా పరిపాలించాడు. తన పరిపాలనా కాలంలో రాముడు ఎన్నో మహత్కార్యాలు చేశాడు. హిందూ ధర్మానికి ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చిన రాముడు ఈ ప్రపంచాన్ని వీడి ఎందుకు వెళ్ళాడు? తన కుటుంబాన్ని సైతం విడిచిపెట్టి విష్ణు లోకానికి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? ఇలా చేయటానికి కారణాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణంలోని ఒక కథను అనుసరించి రాయునది, ఒకరోజు ఒక వృద్ధ మహాముని శ్రీరాముని దగ్గరకు వచ్చి తమతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పగా, ఆ వృద్ధుని మాటలు విన్న రాముడు అతనిని ఒక గదిలోకి తీసుకుని వెళ్లాడు. గుమ్మం వద్ద లక్ష్మణుణ్ణి కాపలాగా ఉంచి తాను ఆ వృద్ధుడు సంభాషించుకోవాలని, ఈ సమయంలో ఎవరిని రానివద్దని లక్ష్మణుణ్ణి ఆదేశించాడు. ఈ ఆదేశాలను పాటించకపోతే మృత్యుదండన విధిస్తానని హెచ్చరించాడు. లక్ష్మణుడు సోదరుని ఆదేశానుసారం వారిద్దరిని ఆ గదిలో ఏకాంతంగా విడిచిపెట్టాడు. బయట కాపలాగా నిల్చున్నాడు. అయితే ఆ వృద్ధుడు మరెవరో కాదు, విష్ణులోకం నుంచి వచ్చిన మహాకాళేశ్వరుడు. ఆయన రాముడితో, మీ జీవనం ఈ భూమిపై సంపూర్ణమైందని, తిరిగి విష్ణులోకాలకి రావాల్సి ఉంటుందని చెప్పాడు. అయితే ఇంతలో ద్వారం వద్దకు దుర్వాస మహర్షి వచ్చి లక్ష్మణునితో మాట్లాడుతూ తాను శ్రీరామునితో మాట్లాడాలని, తనను లోపలికి పంపించాలని కోరగా, రాముని ఆజ్ఞను పాటిస్తున్న లక్ష్మణుడు అతనికి అనుమతివ్వలేదు. దీంతో దుర్వాసుడు అత్యంత క్రోధానికి గురై వెళ్లిపోయేందుకు సిద్ధమైన దుర్వాసమునిని లక్ష్మణుడు ఎంతగానో బ్రతిమలాడెను. దుర్వాసుడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా శ్రీరాముణ్ణి కలుసుకోనివ్వనందున శపించగా లక్ష్మణునిలో ఆందోళనలు మరింతగా పెరిగిపోయింది. తాను ఇప్పుడు సోదరుని ఆజ్ఞను పాలించాలా, లేక మహర్షి శాపం నుంచి తప్పించుకోవాలా అనే సందిగ్ధంలో పడ్డాడు. చివరగా ఒక కఠిన నిర్ణయం తీసుకున్న లక్ష్మణుడు తన కారణంగా తన సోదరుడు రామునికి ఎటువంటి ఆపద కలగకూడదని భావించి తనను తాను బలిచ్చుకోవాలని అనుకున్నాడు. తాను మహర్షిని లోపలికి పంపించకపోతే అతని శాపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే శ్రీరాముని ఆజ్ఞను ఉల్లంఘించి లోపలికి వెళ్లి మృత్యుదండనని ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డారు. రాముని చేతిలో చనిపోవటమే మంచిదని భావించి ఆ గది లోపలికి వెళ్లాడు. లక్ష్మణుని కఠిన సమస్య తెలుసుకున్న శ్రీరాముడు మదనపడ్డాడు. తన ఆదేశాలను ఉల్లంఘించాలా, లేక సోదరుడిపై ప్రేమను విస్మరించాలా అనే సంకటంలో శ్రీరాముడు చిక్కుకున్నాడు. అయితే ఆ సమయంలో శ్రీరాముడు లక్ష్మణుడికి మృత్యుదండన విధించేందుకు బదులుగా అతనిని దేశ బహిష్కరణ చేశాడు. అది మృత్యుదండనతో సమానమని చెప్పాడు. అయితే లక్ష్మణుడు శ్రీరాముణ్ణి విడిచి క్షణం కూడా ఉండలేడు కనుక ఈ ప్రపంచాన్ని వదిలివేయాలని అనుకున్నాడు. సరయూ నది లోపలికి వెళ్లి ఆదిశేషుని అవతారంగా మారిపోయాడు. ఆ విధంగా విష్ణు లోకానికి వెళ్లిపోయాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు వెళ్లిపోయినందున శ్రీరాముడు ఎంతో ఉదాసీనంగా మారిపోయాడు. ఏ విధంగా అయితే శ్రీరాముడు లేకుండా లక్ష్మణుడు ఉండలేడో, అదే విధంగా లక్ష్మణుడు లేకుండా రాముడు కూడా ఉండలేడు. దీంతో శ్రీరాముడు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లాలని అనుకున్నాడు. రాజ్యపీఠాన్ని, పరిపాలనా భారాన్ని కుమారులకు అప్పగించి సరయూ నది తీరాన సేద తీరుతూ ఉండగా బోయవాని బాణం బొటన వేలుకి తగలటం వలన అసువులు బాశాడు. శ్రీరాముడు తన మానవ రూపాన్ని విడిచి తన వాస్తవ స్వరూపమైన శ్రీ మహావిష్ణువు అవతారాన్ని ధరించి వైకుంఠంలో ఆవిర్భవించను. ఆ విధంగా భక్తులకు శ్రీ మహావిష్ణువుగా దర్శనమిస్తున్నాడు. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.